నేచర్ కాల్ అనేది మన జీవితంలో ఒక భాగం. వివిధ పనుల కోసం, షాపింగ్ కోసం, పరీక్షల కోసం బయటకు వెళ్ళే మహిళలు విద్యార్థినిల ఇబ్బందులు చెప్పనలవి కాదు. వారికి మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు నగరపాలక సంస్థ సిద్ధమైంది. కార్పొరేషన్ పరిధిలో అందుబాటులో ఉండే విధంగా మొబైల్ షీ టాయిలెట్లను ఏర్పాటు చేస్తుంది. త్వరలో నిర్మాణం పూర్తి చేసుకుని సేవలు అందించేందుకు బస్సులు సిద్ధమవుతున్నాయి. మహిళల ఆత్మ గౌరవానికి, మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా ప్రతి 1000 మందికి ఒక టాయిలెట్ ఉండాలనే ప్రభుత్వ సూచనల మేరకు కరీంనగర్ నగరపాలక సంస్థ ప్రయత్నాలు ప్రారంభించింది. నగర వ్యాప్తంగా మొబైల్ షీ టాయిలెట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా టీఎస్ఆర్టీసీ నుంచి బస్సులు కొనుగోలు చేసి వాటిని టాయిలెట్లుగా మారుస్తుంది. ఆటో నగర్లోని ప్రత్యేక కార్ఖానాలో వీటిని మోడిఫై చేస్తున్నారు. ఒక్కో బస్సును మొబైల్ టాయిలెట్గా మార్చడానికి 15 రోజులు పడుతుంది. బస్సులో 2 ఇండియన్ వాష్రూమ్స్, 1 వెస్టర్న్ వాష్రూమ్, బేబీ ఫీడింగ్ రూమ్, డ్రెస్ చేంజింగ్ రూమ్, 1 ఆఫీస్ గదిని నిర్మిస్తున్నారు. పూర్తిగా సోలార్ పవర్ ఉపయోగించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. నీటి సౌకర్యం కోసం ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణంతో పాటు బస్సు కింది భాగంలో సెప్టింగ్ ట్యాంక్ అమరుస్తున్నారు. పలు పనుల కోసం గ్రామాల నుంచి నగరానికి వచ్చే మహిళలకు, పాఠశాలలు కళాశాలలకు వెళ్లే విద్యార్థినిలకు, షాపింగ్ కోసం వెళ్లే మహిళలకు వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మొబైల్ షీ టాయిలెట్లను నిలిపి సేవలు అందించనున్నారు. మొబైల్ టాయిలెట్ల నిర్వహణ కోసం టెండర్ల ప్రక్రియ కొనసాగుతుందని మేయర్ సునీల్ రావు అన్నారు. ప్రస్తుతం టీఎస్ఆర్టీసీ నుంచి 5 బస్సులను కొనుగోలు చేసి టాయిలెట్లుగా మార్చే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. శాశ్వత నిర్మాణాలతో పాటు మొబైల్ టాయిలెట్లు కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. సమావేశాలు జరిగినప్పుడు, పరీక్షల సందర్భంలో బహిరంగ ప్రదేశాల్లో మొబైల్ షీ టాయిలెట్లు ఉపయోగించుకునేందుకు వీలుగా ఉంటాయని తెలిపారు. స్మార్ట్ సిటీలో ప్రజల కోసం స్మార్ట్ సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల కోసం ప్రతి ఏటా ప్రత్యేకంగా విడుదల చేస్తున్న నిధుల సాయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని మేయర్ సునీల్ రావు తెలిపారు. పురపాలక శాఖ మంత్రులు కేటీఆర్ గారు అయితే ఆదేశాలు ఇచ్చినారు. ప్రతి 1000 మందికి ఒక సీటింగ్ కెపాసిటీ విధంగా టాయిలెట్స్ ఉండాలని చెప్పి వారు ఇచ్చిన ఆదేశాల మేరకు మరి ఆ విధంగా మేము పర్మనెంట్గా టాయిలెట్స్ కట్టడంతో పాటు మొబైల్ షీ టాయిలెట్స్ కూడా కట్టడం జరుగుతూ ఉన్నది. దాదాపుగా కరీంనగర్ నగరంలో రద్దీ ఉన్న ప్రాంతాల్లో కానీ, ఏదైనా మీటింగ్స్ జరిగిన ప్రాంతాల్లో కానీ, ఏదైనా స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ జరిగినప్పుడు కానీ, కాలేజీల వద్ద కానీ, అదేకాకుండా ఏదైనా ప్రైవేట్ ఫంక్షన్స్ కూడా జరిగినప్పుడు మరి వారికి కూడా అవసరం అయితే అక్కడ కూడా ప్రొవిజన్ ఇచ్చే విధంగా మరి ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంది. మరి డిమాండ్ని బట్టి, అవసరాన్ని బట్టి వీటిని ఎంతవరకు అయినా సంఖ్య పెంచుకునే ఆలోచన చేస్తా ఉన్నాం. మొదటిసారిగానైతే 2 ప్రతిపాదన తీసుకొని చేస్తా ఉన్నాం. ఒకవేళ సరిపోని పరిస్థితిని వస్తే తప్పకుండా కూడా వాటిని 5 వరకు కూడా పెంచుకునే అవకాశం ఉంది. దీనికి అత్యాధునికమైన వసతులన్నీ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. ప్రతి బస్సులో కూడా 4 టాయిలెట్స్తో పాటు వాష్రూమ్స్, స్నానాలు చేయడానికి గదులు కానీ, మరి వాష్ బేసిన్స్ కానీ, మరి ఇవన్నీ కూడా దాంట్లో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. నగరంలో ఏంటంటే నేచర్ కాలేది, మగవారికి కొంత ఇబ్బంది లేకుండా చాలా వరకు కొంత వాడుకునే అవకాశం ఉన్నప్పుడు మహిళలు ఇంటి నుంచి బయటకు వెళ్తే మళ్ళీ ఇంటికి పోయే లోపల వారికి అనుకునే విధంగా మరి మంచి నీట్నెస్ ఉండే విధంగా, ఎందుకంటే ఎక్కువ ఇన్ఫెక్షన్స్ గురయ్యేది మహిళలు. మొబైల్ టాయిలెట్ల ఏర్పాటు మహిళలకు ఎంతో అనుకూలంగా ఉంటుందని కార్పొరేటర్ శ్రీదేవి అన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థినులకు, షాపింగ్ల కోసం వెళ్లే మహిళలకు, నగరానికి పలు పనులపై వచ్చే వారి కోసం వీటిని వినియోగించడం సంతోషకరమని చెప్పారు. గతంలో మహిళలు పలు ఇబ్బందులు పడేవారని, వాటిని అధిగమించేందుకు నగరపాలక సంస్థ తరపున మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. इसके हमने नीचे भी यहाँ टैंक फिट किया है, बड़ा टैंक है लेटरिन का. इसके ऊपर वाटर टैंक है, वहाँ से ऊपर से सप्लाई, वाटर का सप्लाई सब जगह होता. वहाँ करंट ना भी रहता तब भी आता, बैटरी से आता. सोलर लगाते इसके अंदर, ऊपर सोलर लगाते, पूरा अंदर सोलर का लाइटिंग फिटिंग किया है. इसके अंदर फैन भी है, एडजस्ट फैन भी है, 6-5 फैन एडजस्ट है, बाकी 3 फैन हवा आने का इधर
इसके अंदर, पूरे बस के अंदर। और ये बस हम लोग हमारे पास है, मटेरियल जब आ जाता 15 दिन में हम लोग बस कंप्लीट कर देते हैं इसको। मोबाइल सी टॉयलेट्स म्युनिसिपालिटी आलोचना चाला बागुन्नदी, प्रति ఒక్క ఆడవారికి చాలా సౌకర్యంగా ఉంటది। దూరం నుంచి వెళ్లి వచ్చిన ఆడవారు బయటకి వచ్చిన ఆడవారు ఇంటికి వెళ్ళేదాకా ప్రాబ్లం లో ఉంటారు। అట్లాంటి వారికి ఈ మొబైల్ టీషీ టాయిలెట్స్ చాలా అనుకూలంగా ఉంటుంది। ఎగ్జామ్ రాసి ఆడ పిల్లలకైనా ఎవరికైనా లేడీస్ కు అన్ని విధాలుగా సౌకర్యంగా ఉంటది। ప్రతి ఒక్కరు దీనిని వాడుకోవచ్చు। గతంలో చాలా ప్రాబ్లం ఉంటుండే, ఇంటి నుంచి వెళ్ళినా లేడీస్ మళ్ళీ ఇంటికి వెళ్ళేదాకా కూడా ప్రాబ్లం ఉంటుండే, ఇంటికి వెళ్ళినాకనే శుభ్రపడుతుము। అట్లాంటిది ఇప్పుడు అట్లాంటి ప్రాబ్లం లేకుండా ఉన్నది। ఎక్కడ పడితే అక్కడ మొబైల్స్ షీ టాయిలెట్స్ అందుబాటులో ఉంటున్నాయి।